I
అక్కడ నుంచి లేపుతాం. ఇంకో ఇంకో అమ్ముకోవాలి, వాళ్ళకి గొడవలు కావాలి. అంటే ఎవరు కాలు ఉంటే అలా అమ్ముకోవాలి, అంతే అంతే కదా. వాళ్ళకి రెంట్ ఏముండదు. ఆ ప్రాతిపదికన అక్కడ నుంచి వాళ్ళని లేపేసి జబర్దస్త్ రేట్ ఒక వారం రోజులు ఇచ్చేసినాం అనుకో, ఆ ట్రాఫిక్ నిజెస్ ఉన్నది. అంటే పోలీస్కి చెప్పి ట్రాఫిక్ పోలీస్ ఈ పోలీస్ చెప్పి అక్కడ కూర్చోకుండా రెండు మేజర్ ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇప్పుడు హోల్సేల్ అక్కడికి వెళ్ళిపోయింది కదమ్మా, హోల్సేల్ వెళ్ళిపోయిన తర్వాత గాంధీగంజ్లో రిటైలర్స్ ఇప్పుడు కంఫర్టబుల్ అయిందా లేకపోతే? కంఫర్టబుల్ అంటే కాదు, ముందటి కంటే ఇప్పటికే మార్నింగ్ పూట కిలో రెండు కిలో మొత్తం పోయిన ఓటర్స్ వాళ్ళు వీళ్ళకని చూపించుకుంటారు. రెగ్యులర్ పబ్లిక్ వాళ్ళు ఎప్పుడో వస్తారు, ఎంత కూర్చుంటే వాళ్ళకి మిగతా 20-30% మేజర్ గా ఏంటంటే కొన్ని ఓటర్స్ అప్డేట్స్ వాళ్ళ వీళ్ళకి వాళ్ళు ఎప్పుడైనా అడిగి రావచ్చు. ఎట్లుంటది అంట ఇక్కడ అవునమ్మా, హోల్సేల్ ఉంటుందంట అక్కడ. ఏదైతే హోల్సేల్ ఉంటాడో అతను ఒక బీట్ చేసుకుంటాడు, కిలో 2 కిలోలు అమ్ముకునేవాళ్ళు. Thank you.
నిజామాబాద్ పట్టణంలో నడిబొడ్డున 112 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి గాంధీగంజ్ చాలా ప్రసిద్ధిగాంచినటువంటి మార్కెట్. మరి దీనిని హోల్సేల్ మార్కెట్ అంతా కూడా నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ పక్కనే ఒక కొత్త హోల్సేల్ మార్కెట్ని నిర్మించి అక్కడికి తరలించడం జరిగింది. మరి ఈ నడిబొడ్డు నుంచే ప్రధానమైనటువంటి ఒక రహదారి కూడా ఉంది, నిజామాబాద్ పట్టణాన్ని కనెక్ట్ చేసేటటువంటి రోడ్డు. కూరగాయలు కొనేవాళ్లే కాకుండా బైకులు కానీ కార్లు కానీ పోయేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి చాలామంది రైతులు చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం, రోడ్ల మీద పెట్టుకోవడం, ట్రాఫిక్ జామ్ కావడం, కొనే వాళ్ళకి కానీ రోడ్డు మీద పోయే వాళ్ళకి కానీ కూర్చునే వాళ్ళకి కానీ ఇదంతా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి మా కార్పొరేటర్స్ కానీ నాయకులు కానీ మార్కెట్ కమిటీ సభ్యులు కానీ మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. మరి ఈరోజు మార్కెట్ కమిటీ యొక్క చైర్మన్ గారు, మేము కమిటీ సభ్యులు, కార్పొరేటర్ అధికారులు అందరం కలిసి పూలాంగ్ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రైతు బజార్ కావచ్చు, గాంధీగంజ్ని కూడా ప్రత్యక్షంగా సందర్శించి మరి ఎన్ని షాపులు హోల్సేల్ ఖాళీ అయినాయి, మరి ఎంతమంది రిటైలర్స్ బయట కూర్చుంటా ఉన్నారు రోడ్డు మీద, వాళ్ళని హోల్సేల్ ప్రాంతంలోకి మార్చాలని, ఆ తద్వారా గాంధీగంజ్ని అంతా కూడా ఒక స్ట్రీమ్లైన్ చేయాలి, రోడ్ల మీద ఎవరు కూర్చోకూడదు, ఎందుకంటే ఈ రోడ్ల మీద కూర్చున్నట్టయితే గంటలు గంటలు ట్రాఫిక్ జామ్ అవుతూ ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో అన్ని యంత్రాంగాలు కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పటి నుంచో కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి మహిళా సోదరమణులు కూడా మాకు అడ్డా చూపెట్టాలని చెప్పి వారు కోరినరు. ఇప్పుడు ఏవైతే హోల్సేల్ షాప్స్ తరలించిపోయినాయో అదే స్థానంలో ఎప్పటి నుంచో అమ్ముతున్నటువంటి రిటైల్ లైసెన్స్ హోల్డర్స్కి అక్కడికి పంపించి గంజనంతా కూడా డెవలప్ చేయాలి, అంటే దాన్ని ఒక ఫేస్ లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. త్వరలో అధికారికంగా మేము ఒక ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని దాని ప్రణాళికలు సిద్ధం చేసి రోడ్డు కావచ్చు, లైటింగ్ కావచ్చు, బ్యూటిఫికేషన్ కావచ్చు, దాని పునరుద్ధరణ పనులు కావచ్చు, ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ కూడా మేము చేపడతామని చెప్పేసి నిజామాబాద్ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. జై తెలుగు. అంటే తెలుగు భాష గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది చేసినా వారికి వారే సాటి రివర్ లేరు. ఏ కార్యక్రమం చేసినా, ఒక యాగం చేసినా, ఒక కార్యక్రమం చేసినా, ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినా, అదేవిధంగా తెలుగు మహాసభలు తెలుగు అంటే ఏందనేది ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో, అంటే ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రులు తెలుగు మహాసభలు చేసినారు కానీ ఇంత ప్రాచుర్యం రాలేదు. ప్రపంచవ్యాప్తంగా 6 ఖండాల నుంచి 42 దేశాల నుంచి ఈరోజు తెలుగు కవులు, కళాకారులు, తెలుగు బిడ్డలు అందరు కూడా వచ్చేసి పాల్పంచుకోవడం, మరి ఇనాగ్రల్ ఫంక్షన్కి ఉపరాష్ట్రపతి గారు రావడం, మరి చివరి రోజు రాష్ట్రపతి కూడా రావడం, మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్పీచ్లో ప్రపంచమంతా కూడా మంత్రముగ్ధులైపోయాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంచి స్పీచ్ ఇస్తారన్న సంగతి అందరికి తెలుసు, కానీ ఒక కవిగా తనే ఒక పండితుడిగా పద్యాలు చెప్తూ వాటికి అర్థాలు చెప్తూ ఏదైతే ఇచ్చినారో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. మరి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి దేశ ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులను నేను కూడా కలవడం జరిగింది. వాళ్ళకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి ఆఫీసర్ని రిసెప్షన్ కమిటీ పెట్టి ఇమిగ్రేషన్ కన్నా ముందు వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇమిగ్రేషన్ చేపించి దగ్గరుండి ఎయిర్పోర్ట్లో ఒక కౌంటర్ పెట్టుకొని వాళ్లకు కార్ అరేంజ్ చేసి మీకు పలానా హోటల్లో మీకు రూమ్ ఉంది అని చెప్పేసి హోటల్కి పంపించడం, అదేవిధంగా ఆ హోటల్లో కూడా వచ్చి వాళ్ళకి ఎంబడే కీస్ ఇవ్వడం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలు పెడితే వాళ్ళకు ఒక 100 కార్లు అలాట్మెంట్ చేసి పికప్ చేసుకొని అక్కడ పోవడం, మరి ఎప్పుడు ఎవరు మాట్లాడాలి, ఏ కవి మాట్లాడాలి, ఎక్కడెక్కడ ఏ కల్చరల్ ప్రోగ్రామ్ జరగాలి, ఎవరు ఏ మంత్రి అక్కడ హాజరు కావాలి, మన తెలంగాణ తన మన తెలంగాణ కల్చర్ ఉట్టిపడే విధంగా, తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా ఎల్బీ స్టేడియం అంతా కూడా కని విని ఎరగని రీతిలో తోరణాలు కట్టి చాలా బ్రహ్మాండంగా అలంకరణ చేసిండ్రు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ తెలుగు సోదరులు కావచ్చు, కేసీఆర్ గారిని కీర్తించడం, కొనియాడడం, అది కేసీఆర్ గారికి ఎవరు సాటిరారని చెప్పడం కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ ప్రభుత్వంలో ఉన్నందుకు చాలా గర్వపడతాము.
మార్కెట్ వచ్చిందని చెప్పి మార్కెట్ అనేది ఇదంతా కూడా 64 ఎకరాలు దాన్ని సర్వే ప్రకారం తీసి అద్దుల ప్రకారం తీసుకున్నట్టే రోడ్తో సహా మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు ఏంటి అంటే మన గవర్నమెంట్ ట్యాంక్ కోసం సెక్రటరీ గారు వచ్చారా రండి, సెక్రటరీ కానీ వీళ్ళకి కాదు ఏంటంటే ఆ డిఎఫ్ మీకు చెప్పారు ఏదైనా ఒక ఈ జాగా కూడా కొంచెం మీరు చేసుకుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మనకు మీరు ఒక లెటర్ తిన్నాను సెక్రటరీ గారు బాధ అంతే, అంతకన్నా వేరే ఆలోచన. ఇప్పుడు మనకు అజీం ప్రాసెస్ జాగా ఉన్నా కొంచెం ఇవాళ ఏ బస్ అంటే పని చేస్తుంది మన లోపల చూసింది అదే కదా గోడౌన్ అదే కదా లేదు ల్యాండ్ వెళ్ళినట్టు చేపిస్తాం మీకు మార్కెట్ టు మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ ఇక్కడనే పెడతాయి ఈ లోపల వచ్చి లోపల కడితే డిస్టర్బెన్స్ నేను ఇస్తాం నీకేం బాధ్యతలేకపోతున్నాం కానీ ఎందుకంటే అసలు యాక్చువల్లీ ఇది ల్యాండ్ కాదు అనుకుని మేము అందరం వాళ్ళు చేసినాం సర్వే పెట్టుకున్న మాకు ఇంతవరకు కూడా మార్కెట్ చరిత్ర కూడా 40వ వార్డు వస్తుందని చెప్పి 40వ వార్డు కార్పొరేటర్ నుంచి సన్మానం చేస్తుంది. మొన్న మనం ఇనాగ్రేషన్ చేసిన రోజు ఏం చేశారంటే మమ్మల్ని విలువలేదని ఒక కాంప్లైంట్ ఇచ్చాడు, ఆ కాంప్లైంట్ బేస్ చేసుకొని మేము సర్వే పెట్టాము అసలు ఇది ఎక్కడికి ఎవరికి వస్తుంది అప్పుడు ఈ ల్యాండ్ మనకు వస్తుందని చెప్పి బయటపడ్డారు. అప్పటికి ఈ ల్యాండ్ మాకు కాదని వదిలేసుకున్నాం కూడా ఇక్కడ ఆల్రెడీ మీటర్స్ కూడా శాంక్షన్ చేసింది గవర్నమెంట్. అప్పుడు ట్యాంక్ జగాకి ఎత్తాం కలిసి ఇప్పుడు నమస్తే. ఇక్కడ నేను ఈ మార్కెట్ దానికి వచ్చిన సైట్కి ఇప్పుడు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది అది ఎంత ఉందో అది సరిపోతుందా మనకు, ఇంకా కాంపౌండ్ లోపలికి సరిపోదా సరిపోతుంది ఓకే. ఇప్పుడు ఒక సైడ్ ఏమో రోడ్ ఉంది ఇంకో సైడ్ మార్కెట్ ఉంది ఈస్ట్ సైడ్ మార్కెట్ ఉంది నార్త్ సైడ్ ఏదో వైట్ చిన్న బిల్డింగ్ ఉంది ఏదో అది సో అదే మీకు మన వెస్ట్కి నార్త్కి చిన్న ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి అవేమి ఇబ్బంది లేదు కదా సరే. అయితే సౌత్కి కెనాల్ రోడ్ ఉంది మీకు ఈస్ట్కి వచ్చేసి మార్కెట్ మీరు పని స్టార్ట్ చేసుకోరు నేను చేపిస్తాను నో ప్రాబ్లం. ఏ సారు రెక్టాంగిల్ చేసుకోండి రెక్టాంగిల్ చేసుకొని అదే నార్త్ సౌత్ చేసుకోవాలి నార్త్ సౌత్ పొడుగు ఉంది ఇలా అట్లా చేసుకోండి ఏ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ స్కూల్స్ అవి చే శాంక్షన్ స్కిల్ అని చెప్పింది పైలా ఇస్కా మసాలా శాంక్షన్ ఇతర రాజ్యాంగ్.